ట్యాప్ సినిమా శాఖ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు. రాజశేఖర్ డైరెక్షన్, ప్లస్ వినోద్ హీరో. ఈ డైరెక్టర్ చేసిన రెండు సినిమాల తర్వాత ట్రైలర్ ఒకటి చూశాను, చాలా అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా కాస్ట్ ఆస్పెక్ట్ చూస్తే నాకు మతిపోయింది. అన్ని గ్రాఫిక్స్తో అంత బాగా తీయడం అనేది చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడంట, బ్రేక్ త్రూ ఇంకా రాలేదనుకుంటా. కానీ అద్భుతంగా ఈ నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి ఏ నేనే కాకుండా ఏ రాఘవేంద్రరావు కోదండరావు రెడ్డి ఓపెన్ చేస్తారు దీన్ని. ఎవరో ఓ పెద్ద రామానాయుడు తరపు వాడు అంటే వాడు ప్రొడ్యూసర్స్ అవుతారు. మన ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సినిమాలు చేశానని చెప్పారు, రెండు మూడు సక్సెస్ఫుల్ పిక్చర్స్ పేర్లు కూడా చెప్పారు ఆయన. వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ ల్యాంప్ ఒక దీపంలో వెలగాలని, ట్రెజరీ వెళ్ళాలని, అఖండ జ్యోతి కావాలని ఆశిస్తున్నాను. మంచి కష్టపడి డీజీపీగా ఈ సినిమాలో యాక్ట్ చేశాను సార్. డీజీపీగా చలపతిరావు గారు యాక్ట్ చేశారంట. పిక్చర్ చూద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ. టికెట్ కొని చూద్దాం, ప్రొజెక్షన్స్ ఫ్రీ కాకుండా టికెట్స్ కొని చూద్దాం. చరిత్ర సినిమా ఆర్ట్స్ ప్రొడక్షన్ ఇది. వాళ్ళు ఏడు చేపల కథ తీసింది రాష్ట్రం తీశారు. చాలా హైలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారి నిర్మాణంలో రాజశేఖర్ దర్శకత్వంలో నా మిత్రుడు నువ్వుల వినోద్ నటించిన సినిమా ల్యాంప్ సూపర్ హిట్ కావాలని, సక్సెస్ఫుల్ కావాలని, దిగ్విజయంగా ఆడాలని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ ప్రపంచంలో నావెల్ చదవడం అంటే తెలిసిన ప్రతి ఒక్కరికి, అది మహిళలైనా పురుషులైనా యువత అయినా పెద్దలైనా ఎవరైనా కూడా, ఒక చరిత్రలో గోల్డెన్ పేజెస్ ఏమైనా ఉన్నాయంటే డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ గారి నావల్స్. అద్భుతమైనటువంటి పాఠవలోకం, ఎనలేని అభిమానం ఈ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉంటారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన అభిమానం మా ఫ్యామిలీ కానీ మా కోళ్ళు అందరూ కూడా ఆయన నావల్స్ చదువుతుంటారు. ఈరోజు ఈ ల్యాంప్ సినిమా మొదటగా రిలీజ్ చేసినటువంటి పోస్టరు సెన్సార్ పూర్తి చేసుకొని సార్ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దలు ఆశీర్వదించి ఈ కొత్త టీముని ఎంకరేజ్ చేసేదానికి, ఆయన అద్భుతమైన సినిమాలకి నా కథలు రాసిన వ్యక్తిగా మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆయన బ్లెస్సింగ్స్, ఆయన పరిచయం మాకు ఎప్పుడు ఉండాలని, ఈ సినిమాతో కొత్తగా అవకాశం ఇచ్చిన అందరికి కూడా మంచి ఉపయోగం ఉండాలని కోరుకుంటూ, ఈ సినిమాని రాజశేఖర్ డైరెక్టరుగా మూడో సినిమా ఇది. నాకు మనసు ఉందని ఒక సినిమా చేశాడు, దాని తర్వాత ఆవళింబిక చేశాడు, తర్వాత ల్యాంప్ ఈ సినిమా చేయడు. అదిగాక ఈ మధ్యనే ఏడు చేపల కథ రిలీజ్ చేసాం, చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. 556 థియేటర్లలో ఆడినటువంటి ఏడు చేపల కథ, తర్వాత రిలీజ్ చేసినటువంటి ఈ ల్యాంప్ సినిమా ఒక మంచి వ్యక్తిని 70 సినిమాలు ఆర్టిస్ట్గా చేసినటువంటి నువ్వుల వినోద్ నాయుడు గారు ఈ సినిమా హీరోగా చేయడం, అదేవిధంగా సెకండ్ హీరోగా కోటి గారు, డీజీపీగా చేసినటువంటి చలపతిరావు గారు, హోమ్ మినిస్టర్గా చేసినటువంటి వెంకట గారు, అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. కొత్త వాళ్ళైనా ఒక 3-4 సినిమాలు ప్రతి ఒక్కరికి పరిచయాలు ఉన్నాయి. అయినా ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ కూడా మీరు తెర మీద చూస్తేనే తెలుస్తుంది. ముందుగా మేము చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసి ఆదరించి మాకు మంచి మంచి సినిమాలు చేసేదానికి మీ ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి తెలుగు సినిమా ప్రేక్షకులను కోరుకుంటూ, సోషల్ మీడియా వారు కానీ, టీవీ ఛానల్స్ కానీ, పత్రికా వాళ్ళు కానీ అందరూ కూడా ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి భవిష్యత్తులో చిన్న సినిమా నిర్మాతలకి ఒక అవకాశం ఇండస్ట్రీలో ఉండాలంటే ఇటువంటి సినిమాలను ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. నన్ను ఆదరించే ముందు ఇంకొక నిర్మాత వస్తాడు, 10 మందికి ఉపాధి కల్పిస్తాడు, కాబట్టి ఇటువంటి అవకాశాలు అందరికీ కలగాలంటే సినిమాని అందరూ మీరు ఆదరించండి అని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మా పెద్ద ఆయన కానీయండి ఆయన ఆశీర్వచనాలు కోరుకుంటూ, పెద్దలకి
ఎండమూరి వీరేదన సార్కి చేతులు ఎత్తి నమస్కరించుకుంటూ ఈ సినిమా మీ గోల్డెన్ హస్తాలతో పోస్టర్ ఆవిష్కరించిన దానికి అసలు ఎంత సంతోషంగా ఉంది. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి నాకు. ఇది మంచి అవకాశం మీరు ఇచ్చారు మాకు. సర్వదా మా ఇండస్ట్రీ తెలుగు సినిమా తరఫున కానీ మా బ్యానర్ తరఫున కానీ ల్యాంప్ టీం అందరం కూడా మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. హాయ్ అండి, నమస్కారం. నా పేరు రాజశేఖర్, నేను ల్యాంప్ మూవీ డైరెక్టర్ని. ఏదైనా సరే ఒక మూవీ స్టార్ట్ అయ్యాలన్నా ఎంత 100 కోట్ల బడ్జెట్ మూవీ అయినా కానీ 2000 క్రోర్స్ మూవీ అయినా కానీ ఏదైనా సరే ఎంత హాలీవుడ్ మూవీ అయినా బాలీవుడ్ మూవీ అయినా సరే స్టార్ట్ అయ్యేది ఒక రైటర్ నుంచి. సో అలాగే నా మూవీ కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి చేతిలో మొట్టమొదటి పోస్టర్ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సార్, నేను మీ నవల్స్ చాలా చదివాను. యాక్చువల్లీ నేను 3rd క్లాస్ నుంచి రైటర్నే. ఆ రైటర్ని అవ్వక ముందు సో నాకు చదవడం తెలిసినాక నేను బుక్స్ చదవలేదు, మీ నవల్సే చదివాను. సో మీ చేత నా మూవీ లాంచ్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ల్యాంప్ మూవీ స్టోరీ చెప్పగానే శేఖర్ రెడ్డి గారు నన్ను చాలా హ్యాపీగా చూశారు అండ్ తన గెస్ట్ హౌస్లో ఉంచుకొని ఆ స్క్రిప్ట్ మొత్తం అక్కడే రాయిచ్చారనమాట. రాయిచ్చేసి మొత్తం సీన్ బై సీన్ విని సో మూవీ పైన ఎంతో పట్టుంది మన శేఖర్ రెడ్డి గారికి. అంటే ప్రతి సీన్ పైన ఆయనకు ఒక అవగాహన అనేది, ఒక డైరెక్టర్కి ఎంత ఉండాలో అంత స్కోప్ ఉంది సార్కి. సో చాలా బాగా కోఆపరేట్ చేశారు అండ్ ఖర్చు విషయంలో కూడా కానీ ఎక్కడ వెనకాలలేదు. అట్ ది సేమ్ టైం సార్ వాళ్ళ అల్లుళ్ళు ఇద్దరు, జనార్దన్ రెడ్డి గారు అండ్ పర్వతరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా కోప్రొడ్యూసర్స్గా వ్యవహరించారు దీనికి. సో సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ చేసి ఈ మూవీ ముందుకు తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లే నాకు సపోర్ట్ చేసిన మా టీం అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అందరూ బాగా సపోర్ట్ చేశారు. మూవీ చాలా బాగా వచ్చింది. సో త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. సెన్సార్ కార్యక్రమాలు అంతా ఫినిష్ అయ్యాయి. మా మూవీని ఆదరిస్తారని చెప్పి ప్రేక్షకులను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నా పేరు వినోద్ నువ్వుల. ఈ ల్యాంప్ మూవీలో నాకు హీరోగా అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజశేఖర్ గారికి, మా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు మా పోస్టర్ లాంచ్, అసలు నా పోస్టర్ని ఎండమూరి వీరేంద్రనాథ్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకుంటున్నానంటే అసలు నాకు పట్టరాని సంతోషంగా ఉంది. సార్, మేము ఎల్లప్పటికీ మీకు రుణపడి ఉంటాం. మా టీం అందరినీ మమ్మల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మొదటిగా నా పేరు తెలుసుకున్న తర్వాత మొత్తం అంతా చెప్తాను. సతికి పతి, పాటకు శృతి, మనిషికి మతి, అదే ఈ చలపతి. ఈ సినిమాలో డీజీపీగా యాక్ట్ చేశాను. తర్వాత సినిమా పేరు ల్యాంప్ అని ఇంగ్లీష్లో అంటాం, దీని తెలుగులో ఏమంటాం, దీపం. అదే దీపం ఆరిపోతే మనం నడవగలమా, వెళ్ళగలమా, చూడగలమా, ఏం చేయలేము. చెట్టు చీకటి ఎక్కడ ఏం చేయలేము, శూన్యం. అలాంటి ల్యాంప్, దీపం అనే సినిమా అద్భుతంగా ఆడుతుంది. కారణం ఏంటంటే ద గ్రేట్ రైటర్ మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు డాక్టర్ ఆయన చేతులతో ఈ సినిమా ఆవిష్కరించడం మహా అద్భుతం, ఎనలేని, అందరికీ తెలిసింది. అలాగే ఈ సినిమా తీయడానికి వచ్చిన నిర్మాత గారు మా అన్నయ్య, ఆయన గురించి నేను మాటల్లో ఏం చెప్పలేము. గన్ను గుబ్బులిట్టు అన్నయ్య మీకు చెల్లిట్టు, ఇండస్ట్రీకి మీలాంటి వాళ్ళు ఎందరికో భోజనం పెడుతున్నారు, ఎందరికో డబ్బులు, ఎంతో సేవ చేసిన మీలాంటి మంచి నిర్మాతలు అన్నగారి చేతుల మీద ఈ పోస్టర్ ఆవిష్కరణ, ఈ అబ్బాయి హీరోని పెట్టి, రాజశేఖర్ డైరెక్టర్ వెరీ నైస్ పర్సన్, రాత్రి బౌలు కష్టపడుతూ ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా అడుగు ముందుకేసి 10 అడుగులు 20 అడుగులు ఎక్కడికైనా రాత్రి బౌలు తనే డైలాగులు తనే రైటర్ ఇంత చేస్తున్నాడు. కాబట్టి ఏ రియల్ వర్క్ నెవర్ ఫెయిల్, తప్పనిసరిగా కష్టమనే దగ్గర ఎక్కడ ఫెయిల్ ఉండదు. మనం కష్టపడితే, ఇష్టపడి కష్టపడితే డెఫినెట్లీగా విజయం అవుతుంది, అది మన మీ అందరికీ తెలుసు. అయితే నేను రాజ్యాత్ మన డైరెక్టర్ గారిని చూశాను, అలాగే రాజశేఖర్ తమ్ముడు, అలాగే మా అన్నయ్య ప్రొడ్యూసర్, తర్వాత మన వినోద్ సక్సెస్ డెఫినెట్లీగా హీరో క్వాలిటీని నేను చూశాను. టైమింగ్లో డైలాగ్ చెప్పడం తప్పనిసరిగా మంచి సార్ చెప్పినట్టు ఒక రాఘవేంద్రరావు గారు, కోదండ రామరెడ్డి గారు ఏదో ఒక రోజున పిలవకపోరు, అలాంటి వాళ్ళ ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది ఇందులో, నో డౌట్. అందులో నాలాంటి ఒక సీనియర్ నటుడు అయినా సరే మీకు చెప్తున్నాను, అదృష్టం అనేది ఎక్కడ లేదు. ప్రయత్నం చేయడంలో ఓడిపోబాక, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం గట్టిగా ఉండు, విజయం నేను వారిస్తుంది. ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారికి మరొకసారి. సార్, ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇస్తూ నెక్స్ట్ సినిమాలో కూడా నన్ను పిల్లలకు అవకాశాన్ని చెప్పిన మా నిర్మాత గారికి మరింత కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.